ఈయన పన్నెండు డిగ్రీలు చదివిన మేధావి ఇతను ఈ మనిషి గొప్ప వ్యక్తి పన్నెండు డిగ్రీలు చదివిన మేధావి అట ఒక మహా మేధావి ఒక దేశ ఒక దే రాజ్యాంగాన్ని నేను అని చెప్పుకున్న ఒక మేధావి ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి దేశ నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే ఆ దేశంలోని ప్రజలందరినీ సమాన దృష్టితో చూసేవాడే ఉండాలి తనకు నష్టం జరిగినా కూడా ఎదుటి వాళ్ళ మీద తన ద్వేషాన్ని చూపించద్దు అందరినీ సమానంగా చూసి సరైన రాజ్యాంగాన్ని రా రాసి ఏదైతే ఉన్నాయో ఆ లోపాలను తీసే వ్యక్తిగా ఉండాలి గారు అమర ప్రసాద్ గారు వినండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజలందరూ కూడా సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనుకున్నారు కనుకనే రాజ్యాంగము ద్వారా అందరినీ సమానంగా చూసి అందరికి సమాన హక్కులు కల్పించారు ఆయన మీ దేవుళ్ళు అనబడిన రాముడు కృష్ణుడు ఏవైతే లోపాలను పెట్టారో ఆ లోపాలను సరిచేయడం ద్వారా భారత రాజ్యాంగాన్ని అందించాడు ఆయన భారత రాజ్యాంగాన్ని ఎందుకు అందించాడంటే మీ దేవుళ్ళైనటువంటి రాముడు కృష్ణుడు కానీ లేకపోతే వేదాలలో చెప్పబడినటువంటి పురుష సూక్తం కానీ వీటన్నిటి యొక్క లోపాలను సవరించి ఆయన భారత రాజ్యాంగాన్ని ఇచ్చాడు ఆ భారత రాజ్యాంగంలో అందరూ సమానమే అని అందరికీ సమాన హక్కులు కల్పించి అందరికీ సమానత్వాన్ని ఇచ్చాడు ఆయన ఈరోజు నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నావు అంటే నీకు ఇచ్చిన సమానత్వ హక్కును బట్టి మాట్లాడుతున్నావు స్వేచ్ఛ హక్కును బట్టి మాట్లాడుతున్నావు లేకపోతే నీవు ఈరోజు వ్యాపారాలు చేసుకుంటున్నావు అంటే నీకు ఇవ్వబడినటువంటి నీకు ఇవ్వబడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నీకు ఇచ్చినటువంటి హక్కును మేరకే నువ్వు ఆ యొక్క వ్యాపారాలను చేసుకుంటున్నావు లేకపోతే నీవు కూడా ఒక సూద్రుడివే కనుక నువ్వు బానిస బ్రతుకు బ్రతకవలసిందే కానీ భారత రాజ్యాంగం నీకు సమానత్వ హక్కును ఇచ్చింది స్వేచ్ఛ హక్కుని ఇచ్చింది చక్కగా బ్రతికే బ్రతుకునిచ్చింది అందరితో సమానంగా ఉండే హక్కును నీకు ఇచ్చింది అది ఇచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇచ్చారు నీకు నువ్వు ఏ విషయంలో అయితే బాధపడిపోతున్నావో రాముడి విషయంలో కృష్ణుడి విషయంలో వారి యొక్క రహస్యాలు అనే బుక్ విషయంలో నువ్వు బాధపడిపోతున్నావు ఆ రాముడు కానీ ఆ కృష్ణుడి కానీ అందరినీ సమానంగా చూసారా అందరికీ సమాన అవకాశాలు కల్పించారా అందరికీ స్వేచ్ఛను వాళ్ళు ఇచ్చారా అంటే వాళ్ళు ఇవ్వలేదు రాముడి విషయాన్ని చూడు రాముడు యొక్క రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు చనిపోతే ఆ బ్రాహ్మణుడు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు బ్రాహ్మణుడు తన కుమారుడుని తీసుకుని వస్తాడు ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకుని వచ్చి రామ నీ రాజ్యంలో ఇదిగో శంభుకుడు అనేవాడు తపస్సు చేస్తున్నాడు ధర్మానికి విరుద్ధంగా తపస్సు చేస్తున్నాడు వాడిని బట్టి నా కుమారుడు చనిపోయాడు అన్నప్పుడు రాముడు ఏం చెప్పాలి అరే అందరికీ మరణము వస్తుంది అందరూ మరణించక తప్పదు ఈరోజు నీ కుమారుడుకు వచ్చింది నీ కుమారుడు చనిపోయిన దానికి కారణము తనేలా అవుతాడు తను తపస్సు చేసుకుంటున్నాడు కదా నీ యొక్క కుమారుడు యొక్క చావుకి తనేందుకు కారణమవుతాడు అని చెప్పి నీ కుమారుడు యొక్క ప్రాణాలకు బదులు ఎందుకు నేను చంపాలి అని అడిగితే బాగుండేది అందరూ సమానమే నా రాజ్యంలో అందరూ సమాన భావంతో చూపు నా రాజ్యంలో అని అని ఉంటే బాగుండేది అలా అనకుండా ఎప్పుడైతే బ్రాహ్మణుడు తన కుమారుడు శంభుకుడి వల్ల చనిపోయాడని శంభుకుడి యొక్క తపస్సు వల్ల చనిపోయాడని శంబుకుడు చదువుకోవడం వల్ల చనిపోయాడని ఎప్పుడైతే చెప్పాడో రాముడు ఏం చేశాడు సమానత్వాన్ని చూపకుండా వెళ్ళి శంబుకుడిని చంపేశాడు ఎక్కడ సమానత్వాన్ని చూపించాడు ఎక్కడ ప్రజలందరూ సమానమని భావించాడు లేదే బ్రాహ్మణుడికి హెచ్చైన జీవితాన్ని ఇచ్చాడు సూద్రుడి అనేటువంటి చంపేశాడు వెళ్ళి అంటే వాడిని బానిసగానే చూశాడు నీచుడిగానే చూశాడు వాడు చదువుకోకూడదనే చూశాడు రాముడు కూడా సమానత్వాన్ని ప్రకటించలేదే కృష్ణుడి యొక్క జీవితాన్ని మనం చూస్తే కృష్ణుడు ఏమంటున్నాడు భగవద్గీతలో ఇదిగో నేనే అన్ని కులాల వారిని లేకపోతే వర్ణాల వారిని నేనే సృష్టించాను అంటున్నాడు ఆ ఆధిపత్యాన్ని వారికి అనుగ్రహించాడు క్షత్రియులకి రాజులుగా ఉండే ఉండే అధికారాన్ని ఇచ్చాడు రాజారకం ఇచ్చాడు వైశ్యులకి వ్యాపారం చేసుకునే అధికారం ఇచ్చాడు కానీ శూద్రులు ఏం చేయాలి పై మూడు వర్ణాలకి సేవ చేయాలంటూ బానిస బ్రతుకు బ్రతకాలంటూ సమానత్వము చూపకుండా అసమానత్వాన్ని చూపించాడు అంటే రాముడి కన్నా కృష్ణుడి కన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే గొప్పవారు అని నేను అంటాను ఎందుకంటే నాకు అనిపిస్తుంది అలాగా ఎందుకు అంటే రాముడు కానీ కృష్ణుడు కానీ సమానత్వాన్ని చూపించలేదు ప్రజలందరూ సమానమని భావించకుండా వేరు పరిచారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజలందరూ సమానమే అని అంటూ ప్రజలందరికీ సమాన హక్కులు భారత రాజ్యాంగం ద్వారా కల్పించారు ఆయన అంటే ఎవరు గొప్పవారు ఎంతకీ రాముడి కన్నా కృష్ణుడి కన్నా ఎవరు గొప్పవారు బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పవారు కనుక మరి ఈ యొక్క అమారా ప్రసాద్ లాంటి వారు అనేక మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నది ఏంటంటే సమానత్వాన్ని చూపించని రాముడి కన్నా కృష్ణుడి కన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు కల్పించారు ఈరోజు సూద్రులు అనబడిన వారు బ్రాహ్మణులతో కూడా క్షత్రియులతో కూడా వైశ్యులతో కూడా సమానమే అని భావించి అందరికీ సమాన హక్కులు కల్పించిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే ఆయన రాముడి కన్నా కృష్ణుడి కన్నా గొప్పవాడని చెప్పక తప్పదు ఎందుకంటే సమానత్వాన్ని చూపించలేని దేవుళ్ళు కన్నా సమానత్వాన్ని చూపించిన మానవుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే గొప్పవారు ఇది మీరందరూ గ్రహించవలసిందిగా మనవ చేస్తూ ఉన్నాను ఇటువంటి అమారా ప్రసాద్ లాంటి వారు అనేక మంది కోకోలుగా ఉన్నారు వారిని మీరు ఖండించాలి బుద్ధి చెప్పాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన తప్పేంటి ఆయన అంటున్నాడు ఈయన సమానత్వాన్ని చూపించడమే సమానత్వాన్ని ప్రకటించడమే అందరికీ సమాన హక్కులు కల్పించడమేనా ఆయన చేసిన తప్పు అందరూ సమానమే ప్రజలందరూ సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అని చెప్పడమేనా అని చెప్పి వారికి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించడమేనా సమాన హక్కులు కల్పించడమే అదేనా ఆయన తప్పు అందుకైనా ఆయన చంపుతానంటున్నారు సమానత్వాన్ని చూపించినందుకైనా చంపుతానంటున్నారు కనుక ఇటువంటి వారందరికీ బుద్ధి చెప్పాలని ప్రభుపేట వనా చేస్తున్నాను థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ యూ షేర్ చేయండి లైక్ చేయండి